నీకు నువ్వు మోటివేట్ చేసుకోకపోతే ఎవరు నిన్ను మోటివేట్ చేయగలరు? నేను ప్రతి ఉదయాన్నే చెప్పుకుంటా, జాన్ వెస్లీ, యు ఆర్ ఫ్రీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో నువ్వు అన్నింటికి అతీతుడుగా ఉన్నావు, స్వతంత్రుడిగా ఉన్నావు. గాడ్ హస్ సెట్ యు ఫ్రీ. దేవుడు నిన్ను స్వతంత్రుడిగా చేశాడు, అలాగే బ్రతుకు అని ప్రతిరోజు నేను దేవుని చెప్పుకుంటా. దేనికి బానిసలు కాదు నేను, దేనికి కృంగిపోను, దేనికి ఆధారపడను. ఛాలెంజెస్ లేవా? సవాళ్ళు లేవా? భయంకరమైన నిందలు లేవా? అవమానకర పరిస్థితులు లేవా? అన్నీ ఉన్నాయి, కానీ దేనికి భయపడ్డ కారణం అంటే తెలుసా? నాకు తెలుసు, నేను యేసయ్యలో స్వతంత్రుడు కాబట్టి. హల్లెలూయా. ఒకవేళ అవన్నీ నన్ను కృంగదీస్తే, అవన్నీ నన్ను బాధపెడితే, అవన్నీ నన్ను దుఃఖపరిస్తే, ఇక లోకస్తులకి నాకు తేడా ఏముంది? క్రీస్తుని అంగీకరించి నాకు లేని వాళ్లకు తేడా ఏముంది? క్రీస్తుని అంగీకరించిన వాడు కనుక ఏ విషయానికి ఆధారపడను, ఎన్ని సవాళ్ళు వచ్చినా ధైర్యంగానే ఎదుర్కొంటాను, తప్ప దేనికి ఆధార్యపడే మనసు నాకు లేదు. ఈరోజు నేను ఎంత గొప్ప దేవుని ఆరాధన చేస్తున్నాను, నీవు కూడా అలాగే ఉండాలి. ప్రతి ఉదయం లేచి ఐఎమ్ శాంక్టిఫైడ్, ఐఎమ్ రీకనెక్టెడ్ టు గాడ్, ఐఎమ్ రిడీమ్డ్ బై గాడ్, నేను దేవుని చేత విడుదల పొందాను, నేను దేవుని చేత రక్షించబడ్డాను, ఆయన ద్వారా కడగబడ్డాను, ఆయన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డాను అని దేవుని సలహా నువ్వు చెప్పుకున్నప్పుడే నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి.